हाय फ्रेंड्स मनमु मुनक्कायल तालिंपु अंटे मुनक्कायल फ्राई सिंपल गा एला चेसुकोवालो चूसेद्दाम फ्रेंड्स मुनक्कायल तालिंपु सिंपल गा एला चेसुकोवालो मनम चूसेद्दाम चाला बागुंटदी टेस्ट ओके फ्रेंड्स मुंदुगा मुनक्कायल्नि बागा करिगी मुक्कलु चेसुकुन्नामु బాగా కడిగి ముక్కలు చేసుకొని చూడండి కుక్కర్లో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసాను అంతే అర గ్లాస్ నీళ్ళు పోసేసి ఈ మునక్కాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకుందాం వేసాను దీంట్లో ఉప్పు మనకు సరిపడా ఉప్పు వేసుకొని ఎక్కువ వేసుకోకూడదు తాలింపు కదా అందుకని ఎక్కువ వేసేసుకోకూడదు अल्लमेंट मन मूत पटे मूत पटे उड़क पता इंकेम वैसे पसुपड़े नैन पसपेस्ता वासन वस्तु मुनकाई अंक नसपे इलागे उपे को अर ग्लास नील पोसा वीटलो उड़क फ्रेंड्स मन मुनकायल उड़क चूसारा బాగా ఉడికిపోయాయి నేనైతే పసుపు వేయలేదు మీకు కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు నేను పసుపు వేయలేదు ఉడికిపోయింది ఇంకా ఆపేస్తున్నాను మనం దీన్ని తాలింపు చేసుకుందాం ఇప్పుడు వచ్చి మనం ఆవాలు కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర తెల్లగడ్డలు వేసుకుందాం కొబ్బరి మనం పప్పులు కొట్ట యాడ్ చేస్తుంటాం కదా ఒకవేళ మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నా మన ఛానల్ లో ఉంది పప్పులు పొడి ఎలా తయారు చేస్తుంటారని ఇలాంటి తాలింపులకు వేసుకోవచ్చు మనం టిఫిన్లకు కూడా యూస్ చేసుకోవచ్చు దోశకి గాని ఇడ్లీ గాని చపాతీ రోల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒకసారి మీకు చపాతీ రోల్స్ ఎలా చేస్తుంటామని చూపిస్తాను చాలా బాగుంటది కొంచెం తాలింపులు ఎప్పుడు కొద్దిగా సన్న మంటలో ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద మంటలో మడవడా అని మాడబెట్టేసాను అనుకోండి టేస్ట్ అంతా ఉండదు పెద్ద మంటలు పెట్టి మాడిపోతాయి అందుకని మనం కొద్దిగా చిన్నలోనే ఫ్రై చేసుకోవాలి పప్పుల పొడి నా దగ్గర ఉంది కానీ నేను పప్పుల పొడి వేయట్లేదు ఇప్పుడు अलागे बहुत अलागे मन पुपल पड़ा बहुत पुपल पड़ी का नैने वेयटे अंत प्रसार टेस्ट ఒకసారి ఇలా చేస్తున్నా ఇది పప్పుల కర్రీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా వారానికి ఒకసారి అట్లా చేస్తున్నా అనుకోండి బాగుంటుంది పప్పుల కర్రీ ఎలా చేయాలన్నా ఒకవేళ మీకు తెలుగు మాట్లాడాలని అంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి
ఒకసారి అన్ని రకాల పప్పుల పొడులు వేసి చూసాము. కంది పొడి ఇచ్చు మనం పచ్చిమిరపప్పు పొడి వేసుకోవచ్చు, మినపప్పు పొడి వేసుకోవచ్చు, శనగల పొడి వేసుకోవచ్చు, వేరుశనగ పొడి వేసుకోవచ్చు. అన్ని రకాల పొడితో టేస్ట్ చూసాము. అంటే వీడియోస్ కన్ని చూపిస్తే బోరని నేను చూసలేదు. గుమ్మడికాయలో మాత్రం శనగల పొడి వేసి చూపించాను. డబ్బులు ఊరినా ఏం పర్వాలేదు, ఇంకా టేస్ట్ గా ఉంటాయి డబ్బులు ఊరితే. ఎందుకంటే అవి ఇంకా లోపల దాకా బాగా వేగుతాయి కాబట్టి ఇంకా బాగా టేస్ట్ ఉంటాయి. చూసారా వేగ చేస్తాము బాగా. ఇంకా మనం ఇంట్లో చిల్లీ పౌడర్, మీ కారానికి తగినట్టు వేస్తాము. నేను కొంచెం కారం ఎక్కువ మొబైల్ కొద్దిగా జారి పెట్టండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్టీ మునక్కాయల ఫ్రై. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.